హాయ్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళందరూ ఇష్టపడే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ లెక్స్. ఈరోజు వీడియోలో ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా లిక్విడ్ మెహందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని తీసుకోండి. తర్వాత ఇందులోనే అదే క్వాంటిటీలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఇందులో దీపం కుందిని మధ్యలోకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చుట్టూరా ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈక్వల్గా మీరు స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ దీపం కుంది మీ దగ్గర లేదంటే స్టీల్ బౌల్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కదా, ఆ ప్లేస్లో మీరు ఏదన్నా పాత ఇనుప డబ్బా ఉన్నా కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ దీపం కుంది పైన ఒక స్టీల్ గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే మనకి మెహందీ లిక్విడ్ అనేది ఏర్పడుతుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉండే ఒక మూతను తీసుకోండి. ఈ మూత అనేది మొత్తం గిన్నెనంతా కవర్ చేస్తూ ఉండాలండి. ఎక్కడా కూడా మనకి గాలి పోకూడదు, మూత పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి. బాగా వాటరు బాగా వేడయ్యే వరకు అలాగే ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల్లో మనకి బాగా వేడైపోతుందండి వాటరు. 10 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ వాటర్ని తీసి పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెలోని చూసారా మెహందీ లిక్విడ్ తయారైపోయింది. దీన్ని పక్కకు తీసుకోవాలి. అక్కడ మనకి గిన్నె మాడిపోయింది కదా, ఆ గిన్నెని ఏ విధంగా క్లీన్ చేసుకొని మనం పెట్టుకోవాలో కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న లిక్విడ్లో నుంచి మనకి ఎంత కావాలో అంత మాత్రమే పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అందులో ఇక్కడ కుంకుమ తీసుకున్నాను. మన 3వ ఇంగ్రీడియంట్ కుంకుమ అండి. కుంకుమ అనేది మనకి రెడ్ కలర్లో ఉండాలి. రెడ్ కలర్లో ఉన్న కుంకుమనే తీసుకోండి, అప్పుడే మెహందీ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైనా పుల్ల కానీ ఇయర్ బోర్డ్ కానీ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మెహందీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఫెస్టివల్స్ అప్పుడు, ఫంక్షన్లు అప్పుడు, అప్పటికప్పుడు మనం ఈ విధంగా మెహందీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కలర్ కూడా చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మెహందీని చిన్నప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకున్నాం కదా, అలాంటి రోజుల్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఈ విధంగా మెహందీని ఇంట్లోనే తయారు చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా ఇష్టపడతారండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది, మంచి కలర్ఫుల్గా ఉందంటూ చాలా ఉత్సాహపడింది. వాళ్ళకు కూడా ఇలాంటి మంచి బ్యూటిఫుల్ మెమరీస్ని మనం అందించినట్లుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మెహందీని చాలా రకాల పద్ధతుల్లో చేసుకోవచ్చండి. మీకు కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మనము మెహందీని తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకు మంచి కలర్లో మెహందీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పెట్టుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. చూసారా, 10 నిమిషాల్లో ఈ విధంగా మనకి డ్రై అయిపోతుందండి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, వాష్ చేసుకున్నాను. ఎంత చక్కగా మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత రెడ్గా పండిందో. మెహందీ కూడా మనకి ఇంత మంచిగా ఉండదండి. బయట దొరికే వాటికన్నా మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు మిగిలిన మెహందీ లిక్విడ్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే
ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చండి. నెల రోజుల పైనే కూడా ఉంటుంది. ఇది మా పాప హ్యాండ్ అండి. చూసారా తనకు కూడా ఎంత బాగా పడిందో, చాలా ఎంజాయ్ చేసిందండి. తను అంతకుముందు ఫోన్తో మెహందీ పెట్టుకుందండి. చూసారా కలర్ ఎంత బ్లాక్ ఎలా ఉందో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది ఎంత కలర్ఫుల్గా రెడ్గా పండిందో మీరే చూసారు కదా. దానికన్నా ఇది ఎంత రెడ్గా పండిందో చూడండి, అంత బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.